సెన్సిటివ్ పర్సన్, చాలా సెన్సిటివిటీ అంటే తెలుగులో సౌందర్య
అక్కడి సెన్సిటివిటీ ఉన్నవాడికి మాత్రమే ఆ ధర్మము మనం చేసుకున్నది అధర్మము ఎవరైనా చెప్తే తెలుస్తుంది. ఆ సెన్సిటివిటీ లేకపోతే అది అధర్మం చేస్తున్నాం అనే సంగతి కూడా తెలియదు. తర్వాత ఈనాటి సమాజంలో ఆ ధర్మం పేరుతోటి సంస్కృతి పేరుతో దేవుడి పేరుతో కొంత హింస కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకి సంక్రాంతి పండుగకి కోడి పందాలు అని దేవుడి పేరుతో కోడి పందాలు అదంతా అధర్మం. అంత పెద్ద అధర్మం సంక్రమణ పుణ్యకాలంలో చేయాల్సిన పని కోడి పందెముగా అంటే పందెము కాయకుండా రాసుకుంటారు వచ్చిన వాళ్ళు కూరగాయ హింస గురించి మాట కోడి పందాలంటే రోజు ఆ రకాలే చెప్పట్లా రోజు మాత్రం ఉంటాయి. అది ఓకే అన్నాను కన్సర్న్ కూడా ఆ కోళ్ళని ఒకదానికి ఒకటి ఫైన్ చేసుకునేట్లా చేసుకుని ఆ రెండు కోళ్ళు కూడా వినాశాలు ఉంటాయి. అవి గాయపడిపోయి ప్రాణాలు కొట్టుకుంటాయి. ఎగ్గిన కోళ్ళు చేసుకుంటుంది కోడిపోయిన కోళ్ళు కూడా చేసుకుంటాం. అటువంటి పందాలు పెట్టడం. తర్వాత జల్లికట్టు అనే పేరుతో అది ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఒక చోటకి చేరి పశువుల కొమ్ముని అలంకారాలు చేసి కొమ్ముని అలంకారాలు పశువులను అడిగి చేయాలి. పశువులు అడగాలి పోయిద్దు నేను నీ కొమ్ముకు అలంకారం చేయాలనుకున్నాను నేను నీ అభిప్రాయం ఏమి అని అడగాలి. అది కనుక అవి తెలిస్తే అలంకారం నేను వచ్చి నీ జుట్టుగా అవడానికి కష్టం కాబట్టి అలాగంటే పశువు హింస చేయడం చాలా అడగదు. వీటిల్లో కొన్ని దేవాలయంలో కమిటీలు మనం నిర్వహిస్తాం. ఉదాహరణకి ఎడ్ల యొక్క బల ప్రదర్శన పోటీ అంటారు. ఒక పెద్ద బండరాయి ఒక కానీ ఎద్దు చేత లాగిస్తారు. ఇదంతా కూడా సంక్రమణ పుణ్యకాలంలో పండగ కోసం చేసుకున్నామని అందరూ ఉత్సాహంగా చెప్పకుండా పిల్లలు ఒక ఎద్దు నెగ్గిందంట. ఎద్దు నెగ్గడానికి దాని మెడంతా నెగ్గుతుంది తప్ప ఎద్దుకి నెగ్గడం ఉండదు. ఆ ఎద్దు ఓనర్ నెగ్గాడు. సో ఇటువంటి హర్షాన్ని హర్షానికి సంబంధించినటువంటి ఇటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో కూడా అధర్మము ఉంటుంది. కాబట్టి అటువంటి హర్షాన్ని యథార్థమైన భక్తులు దూరంగా పెడతారు. దాన్ని అనుసరించరు. ఆ సత్యాన్ని ఒకటి మనం గమనించాల్సి ఉంటుంది. ఉద్వేగము
అంటే ఉద్వేగము పొందదు అంటే అర్థం నా ఉద్వేగం తెచ్చింది అంటే అర్థం ఏంటి నా సంతప్తి సంతాపము పొందదు. ఇప్పుడు మహాత్ములు ఉన్నారనుకోండి, మహాత్ములు కారణంగా సమాజంలో ఉండే జనులకు ఇబ్బంది తాపము దుఃఖము కలిగితే అది ఆ మహాత్ములకి శోభ కాదుగా, అది చాలా తప్పది, అలా ఉండదు. నా సంక్షుభ్యతే లోక సంక్షోభము పొందదు, మహాత్ములు అలా ఉండకూడదు. ఇప్పుడు దూర్వాసులు వచ్చాడంటే ధర్మరాజు గారు పాండవులు ద్రౌపది అందరూ కూడా గడగడాలంటే ఈయన బ్రాహ్మణి బ్రాహ్మణులు భోజనానికి వస్తున్నారు రా బాబు, ఈయనకి ఏమి వండిపెడితే తప్ప ఎలా వండిపెడితే తప్ప ఏం చేస్తే తప్ప అనుకుంటాడేమో అని అందరూ భయపడతారు. దాని అర్థం దానివల్ల దాన్ని బట్టి దూర్వాసులు అది భక్తికి కౌంటర్ ఎగ్జాంపుల్లో పడతారు. ముక్కు మీద పోకుండా భక్తికి కౌంటర్ ఎగ్జాంపుల్, ఇదే కృష్ణార్థం అవుతారు తప్ప ఏదో గొప్ప మహర్షి ఇది లేదని ఆ మాటలకేమీ అర్థం లేదు. కాబట్టి భక్తుని వలన సమాజము క్షోభను పొందుతూ వీలు లేదు. మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు డైవింగ్ అనే ఉంటుంది, డైవింగ్ అనే ఒలింపిక్స్లో ఉంటుంది, ఆ డైవింగ్ నీళ్ళలో డైవ్ చేస్తారు డైవింగ్ బోర్డు నుంచి. ఎవరు డైవింగ్లో వరల్డ్ ఛాంపియన్ ఎవరో తెలుసినా ఎవరు డైవింగ్ చేసినప్పుడు నీళ్ళలో అత్యంత అల్పమైన కదలిక ఉంటుందో వాళ్ళు డైవింగ్ ఛాంపియన్. అలా మన వల్ల సమాజంలో అలా ఉండాలి, మన వల్ల సమాజం కలగాపంలో వెళ్ళకూడదు, గలిచి వేసినట్టు కాకూడదు, సంక్షోభం పనులు రాదు. నేలలో దొరుకుతాడు, ఎత్తు నుంచి దొరుకుతాడు, కానీ నేలలో చిన్నపాటి కదలిక మాత్రమే వస్తుంది. అతను వరల్డ్ ఛాంపియన్ అయింది. సో ఆ రకంగా మా భక్తుల వలన సమాజంలో చలనము క్షోభ కదలిక ఉండకూడదు. నేను భక్తి చేస్తున్నాను, నేనేమో వైద్యులు పెట్టేసి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ బాక్స్లు పెట్టేసి ఉన్నవాళ్ళందరికీ భక్తిని ప్రసారం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళందరినీ వదిలిపెట్టడం విద్యార్థులు చదువుతుంది వాళ్ళు నిద్రపోయే వాళ్ళు నిద్రపోవడం చదువుతున్న వాళ్ళకి ఏమో నిద్రలేకుండా రాయడం ఇలాంటి చేయటము అది ఆ రకమైన సంక్షోభాన్ని సమాజానికి కలిగించుట భక్తి పేరిట తగదు. గీతాలో బోధించే భక్తికి సమాజంలో చరాణి భక్తికి ఏమీ అసలు పూర్తిగా ఉండదండి, కొంత రక్షణంగానే ఉంటుంది. మీరు దానికి సిద్ధపడి ఉండాలి. రెండు మంది పాపంలో స్వాగతం. ఈ పరమేశ్వరుడు సర్వసంభవం చేయడాక అటువంటి సందర్భం మీకు కలిగిందిగా సంతోషం. కానీ మరి మీరు ఓపెన్ మైండ్తో వెళ్ళాల్సి ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా ఉండదు ఇక్కడ భక్తి. మీకు తెలుసు ఈ సంగతి తిజతే జయ మహాత్ముడు వలన భయం ఉద్వేగాన్ని పొందదు. మళ్ళీ రివర్స్ లో కూడా మహాత్ముడు లోకము వలన ఉద్వేగము పొందడు, అంటే మహాత్ముడికి భయపడటానికి హేతు అనేది లేదు. అదే విషయాన్ని మళ్ళీ ఆ భయ శబ్దంతో శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. హర్షావర్ష భయో ఒక ఇమోషన్ అంటే తెలుగులో దాన్ని భావాలు అంటే
హిట్టింగ్ ది సీలింగ్ అన్నారు ఇంగ్లీష్లో, హిట్టింగ్ ది సీలింగ్ అన్నారు. బంతిని నేల వేసి కొడితే మళ్ళీ సీలింగ్ తగ్గుతుంది, సీలింగ్ తగ్గిన బంతి రావడం మళ్ళీ అదే వేగంలో మళ్ళీ కింద పడి మళ్ళీ నేల వేసి. సో అలాగా యూనో రెస్పాన్స్ అని దానికి ఆ పేరు ఉంది ఇంగ్లీష్లో, యూనో రెస్పాన్స్. యూనో అంటే బంతి కింద దాని యూనో. ఈ యూనో ఎలా ఉంటుంది, ఓ క్షణంలో సీలింగ్ కొడుకుంటుంది, మరో క్షణంలో అధపాతాలు. ఇటువంటి ఇటువంటి పైకి కిందకి అలా ఊగిసలాట మనస్సు అది తాగదు. ఈ ఊగిసలాటలో ఈ హర్షము అంటే ఉత్కర్ష మనస్సు చాలా అధికమైన ఉల్లాసాన్ని పొందుతుంది. ఎందుకని వీళ్ళు కోరుకున్నది లభించింది కాబట్టి. అది ఆ హర్షం కలిగినప్పుడు దాని ఇమోషన్ అంటారు. ఇమోషన్ అనేది ఎప్పుడంటారంటే ఒక మానసిక స్థితికి ఫిజికల్ కౌంటర్ పార్ట్ ఉంటేనే ఇమోషన్ అంటారు. మామూలుగా మనస్సులో మీకు ఉల్లాసం కలిగింది, సంతోషం చాలా బాగుంది అని మీరు కాకుండా ఉండలేదు అనుకోండి, అది తప్పు కాదు. అది అంత ఇమోషన్ అనిపించుకోదు. ఇమోషన్ అనేది ఎప్పుడప్పుడంటే మనస్సులో ఒక స్థితి నిర్మాణం అయినప్పుడు దేహముపై దాని ప్రభావం ఉండాలి, దాన్ని ఇమోషన్ అంటారు. ఎలాగా అవమానించ వాడి ఉత్సాహం ఎక్కువైపోయి శరీరం అంతా గగుర్పాటు చెందుతుంది, ఒళ్ళంతా జలగరించేసి గగుర్పాటు వస్తుంది. తర్వాత అశ్రుపాత ఆ ఉల్లాసం ఎక్కువైపోయి కలమ నీళ్ళు వచ్చేస్తుంది. ఆనంద బాష్పాలు పేరు కలమ నీళ్ళు వచ్చేస్తాయి, ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. తర్వాత అశ్రుపాత ఆది ఆది చెప్పిన కంఠం బొంగులు కొడుతుంది, ఒళ్ళంతా మనుకు వస్తుంది, కంపం ఉంటుంది. ఇటువంటి ఫిజికల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే కేవలము ఆ హర్షం కదా, ఆ హర్షాన్ని బట్టి అలాగే వస్తాయి. దట్ ఈస్ ది ఇమోషన్. ఇటువంటి ఇమోషనల్ స్టేట్ భక్తులకు తాగదు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, భక్తి పేరుతో ఎలా ఇంటెన్స్ ఇమోషనల్ డిస్ప్లే ఉంది అది తప్పు. మరి మనం తెలుసుకోకుండా ఒక ఆయన హారతి ఇచ్చేవారు, దేవుడికి హారతి, దేవుడికి ఆయన తల్లిని చెబుతారు, అక్కడ హారతి పట్టుకుంటారు, దాంట్లో ఇంత కర్పూరం వేసేస్తారు, వేసి మంట పెట్టేస్తారు. అక్కడి నుంచి పడుకుని పడుకుని గుణం వచ్చి దేవుడికి హారతి ఇచ్చేసి మళ్ళీ పరిగెత్తి నిలబడి మళ్ళీ పరుగులు అలా ప్రసారం చేస్తారు. ఎందుకంటే ఆయన అలా పరుగు తీసేస్తుంటే ఇటువంటి బాధ చేసిన భక్తులు చేతే చేతే అనే వీళ్ళు హడాలు చేసేస్తుంటారు. ఏమిటిదంతా దేవుడికి హారతమైన వెళ్తామని ఆ రకమైన ఇంటెన్స్ డిస్ప్లే ఆఫ్ ఎమోషన్. తర్వాత నాకు దేవుడు పూజ చేశాడు అని ఎలా ఉండిపోతూ ఉన్నాను, ఇటువంటి పట్టుకుంటారు ఎట్లా దేవుడు పెట్టుకుంటారు, ఇటువంటి పట్టుకుంటారు వాళ్ళు మా అమ్మగారు చూస్తూ పట్టుకుంటారు, రెడీగా ఉంటారు ఇంటికి దేవుడు కొడతాడు అంటే అర్థం ఏంటంటే అది అంతా కూడా డిస్ప్లే చేసుకున్నారని తెలిసిపోతుంది కదా. దేవుడు అంటే దేవుడు నోటీస్ ఇచ్చిపోతాడు అనమాట దాని అర్థం. సో వీళ్ళు పట్టుకుంటారు మామూలుగా రూజులో పట్టుకుంటారు, ఆయన వెళ్ళకేసి చూస్తారు, ఆయన వీళ్ళు ఆయన కొడుతారు, వీళ్ళు ఇంకా ఎక్కువ ఆ పట్టుకోవడం కూడా ఎలా పట్టుకుంటారు అంటే మన అలా తెలిసిపోయి పట్టుకుంటారు. ఆయన ఊరుకుపోతూ ఉంటాడు ఇంట్లో ఏమిటంటే ఒళ్ళంతా చెమట పట్టేస్తూ ఉంటాయి, భక్తులు చెమట పట్టేస్తూ ఉంటారు. వాటి ఇదంతా భక్తే హనుమంతుడు, హనుమంతుడు నేను పరిపడలేదా అలా ఎదుర్కొంటాడు. వీడికి ఛాయ్ ఎప్పుడు తాగేసి తిరిగి చెప్తే మంచి రకమైన ఉన్నాడని అనుకోవాలి తప్ప హనుమంతుడు ఎదుర్కొంటాడు. అలాగే ప్రకృష్ణ స్వామి ఉండేది ప్రశ్నించే కలవకండి, దేవుడు నాకు వచ్చేసేది ఏదేదో పిచ్చి పిచ్చిగా భవిష్యత్తు గురించి చెప్తామని ఏదైనా ఇవన్నీ కూడా తప్పు కస్టమ్స్. ఈ కస్టమ్స్ ధర్మానికి వాటి వల్ల శోభ లేదు. కష్టం ధనాన్ని చెప్పేసి 50 చేస్తున్నాం 100 చేస్తున్నాం అంటే ఎవరో కూర్చోడు ఒక మొదలు పెడితే అదంతా సత్యమని అనుకుని అలా కృషిపోవడం తప్పు. కష్టం సరైన కాకపోయినట్లయితే దాన్ని విడిచిపెట్టేసేటువంటి కరీంపు కూడా ఉండాలి. ఇటువంటి వేషాలు అది తగ్గదు. మనం ఎప్పుడూ కూడా భక్తి పేరుతో వాటిని మనం సపోర్ట్ చేయకూడదు. వెంకటేశ్వర స్వామి
లేకపోతే కాళీమాత పూజ చేసిందని దుర్గామాత పూజ చేసిందని ఇలాంటి వేషాలు మనం ఇలాంటి వేషాలను ఎప్పుడూ కూడా మనం సపోర్ట్ చేయకూడదు. అది భక్తి యొక్క లక్షణం కానీ కాదు. ఇంటెన్స్ ఇమోషనల్ డిస్ప్లే భక్తికి విరుద్ధమైనది. దాన్ని అర్థం చేసుకోవాలి. ఓ దేవాలయం ఉంది, హనుమంతుడి దేవాలయం. దాంట్లో హనుమంతుడికి మద్యాన్ని మాంసాన్ని నిలబడింది. ఏమిటంటే హనుమంతుడికి మద్యం మాంసాన్ని ఏంటంటే అంటే మా దగ్గరికి అలా ఆచారం వస్తుంది. మీ ఆచారం కూడా తప్ప ఆచారం మానేసి ఇలాంటి మానేసి హనుమంతుడికి పన్ను పనులనేది పెట్టాలి. కానీ కాదండి, నేను మా తాతమంతాల తాతమంతాల నుంచి అజ్ఞానం వస్తుందని అదే కొనసాగుతున్నా. తాతమంతాలను ముఖ్యంగా ఉంది మనం తెలిసింది కదా. సైన్స్ లేదు, ఏమీ లేదు, వేదాంతం లేదు, సైన్స్ లేదు. అటు సైన్స్ లేదు, ఇటు వేదాంతం లేదు. అదేమి ఇదే పోతున్నది. ఇదేనా ఉండాలి, అదేనా ఉండాలి, రెండు ఉంటే మరీ మంచిది. ఇది లేక అది లేక అంటే జ్ఞానం యొక్క స్పర్శ ఏమీ లేకుండా ఏమో అలా ఏమో అసందర్భమైనటువంటి కష్టం పెట్టుకుని దానికి దేవుడు పేరు పెట్టి ఇలాంటి వేషాలు వేస్తే అది భక్తి అవుతుందని అనడం ఇక అమర్ష అసహిష్ణుత. సో ఈ అసహిష్ణుత అమర్ష అంటే సహన శక్తి అకామిడేషన్ అంటే ఇప్పుడు ఎదురువాడు కొంచెం పురుషంగా మాట్లాడేటనుకోండి. మనం క్యారెక్టర్గా ఓపెన్ మైండ్తో విని అతను చెప్తున్నదేమో తెలుసుకోవాలి. అది లేకపోవడం అసహిష్ణు లక్షణం లేకపోవడం సహనశీలం లేకుండా కోపానికి బానిస ఎక్కువ క్రోధానికి వశులు ఎక్కువ సహనశీలం లేకుండా తర్వాత టీమ్ స్పిరిట్ లేకపోవడం. టీమ్ స్పిరిట్ అవసరం ఎప్పుడు కూడా కుటుంబంలో కానీ లేకపోతే ఆఫీసులో నలుగురు ఐదుగురు కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఒక ప్రాజెక్టులో వర్క్ చేసే సందర్భంలో కానీ నలుగురితో తన వ్యక్తిగతమైన స్వార్థాన్ని వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టాలని పక్కన పెట్టి నలుగురితో కలిసిమెలిసి పనిచేసేటువంటి లక్షణము ఉండడం కూడా ఆ నలుగురితో కలిసి జీవించుట నలుగురితో కలిసి ఒక టీమ్గా పనిచేయుట అనే ఈ సందర్భాలు ఎదుర్కొంటూ కూడా ఆ టీం మెంబర్స్కి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా సహనశీలము ఉండవలే. ఆ సహనశీలము అది కూడా భక్తుడు ధూమ్ధామంలో ఉండకూడదు. ఒక ఆయన దేవుడికి ఏదో సంధ్యావనం చేసుకుంటాడు, ఏదో చెట్టు కింద కూర్చొని సంధ్యావనం చేసుకుంటాడు, కాల నదీ తీరాన కూర్చుని సంధ్యావనం చేసుకుంటాడు. సరిగ్గా అదే టైంలో ఒక యువతి సాయంకాలం కూడా ఇలాంటి టైం సాయంత్రం కొంచెం చీకటి వసక చీకటిగా ఉంది. ఆమె తన ప్రియుడిని కలుసుకోవడం కోసం ఆమె హడావిడిగా ఉంటాం. ప్రియుడిని కలుసుకోవాలనే ఆగ్రహం ఉంటుంది, యువకులకు యువతలు ఉంటుంది. ఆ సహకారంలో ఆమె పిల్లుడిని కలుసుకుని ప్రజల్లో వెళ్తాం. ఎందుకంటే ఆమె పట్టు పనికిని బొమ్మ ఆ మంచి కలిగి ఈయన పాత్ర ఉంటుంది, సంధ్యావనం పాత్ర నీళ్ళు ఈయన నది తీరాన నడిచి దాని పక్కన కూర్చొని సంధ్యావనం చేసుకుంటాడు. వెళ్ళిపోతే రేపు ఉంటాడు చూసుకుని నడవలేవా, సంధ్యావనం చేసుకుంటుంటే నీళ్ళని ఒక్కపోయడము అపవిత్రం చేస్తావా అని అని అంటాడు. పాప వెళ్ళారు ప్రియుడిని కలుసుకోవాలనే అర్థంలో వెళ్తుంటాడు. అయినా కూడా ఆగి అయ్యా క్షమించండి, నేను ఏదో ఎవరితో కలుసుకుని హడాలలో ఉన్నాను, నా దృష్టి ఇక్కడ లేకపోతే నేను చూసుకోలేదు, ఆ వస్త్రం తగిలి పొరపాటు అయింది, క్షమించాలి అంటే క్షమించడం ఏంటి అంత అపవిత్రం చేస్తాం అని అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఉంటుంది, చూడండి నా మనస్సు నిండా నేను కలుసుకోబోయే ప్రియుడు ఉన్న కారణంగా నేను చూసుకోలేదు, మరి మీరు సంధ్యావనం పేరుతో దేవుడిని పూజ చేస్తున్నారు కదా, మీరు నేను ఎలా కనపడ్డాను మీకు అసలు మీ మనస్సు ఎక్కడ ఉండదు. నా మనస్సుకి నా మనస్సులో ఉన్న ప్రియుడి మీదే దృష్టి ఉండడం వల్ల మీకు సంధ్యా కనపడలేదు నాకు, మరి మీరు ఏమి సంధ్యావనం చేస్తున్నారు, ఏం జరిగి చేస్తున్నారు, మీ మనస్సు ఎక్కడ ఉంది, నా కొమ్ము తగిలి మీ నీళ్లు పప్పుడు తిరగబోయే మీకు తెలిసిందంటే మీ మనస్సు ఎక్కడ అబ్జర్వ్ అయితే అసలు ఏమిటి ఏం జమ చేసుకోవాలి సార్ న్యాయమే కదా. కాబట్టి అమర్ష సహనశీలత సహిష్ణుత ఉంటా అది భక్తుల యొక్క ధామ లక్షణం. అమర్ష అమ
అమర్షాకి ఆపోజిట్ వేషం, అమర్షానికి అసహిష్ణుత. అమర్ష అపోజిట్ కాదు, అమర్ష అంటే ద్వేషం అనే అర్థం ఉన్నది. అసహిష్ణుత సహించకపోవుట, ద్వేషించుట. అటువంటి ద్వేషము అసహిష్ణుత అంటే సహించే స్వభావం లేని హృదయంలో దేవుడు కూడా మన దేవుడు కూడా దానిని అంగీకరించాడు. అటువంటి ద్వేషం పాపం అమర్ష శబ్దానికి ద్వేషము ఉంది. అటువంటి ద్వేషాన్ని ద్వేషము ఉన్న హృదయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా లౌకిక వ్యవహారాల్లో మనం మాట ఎదవాడు లేకపోయినా మనకి విరుద్ధంగా ఆచరించినా కూడా మనం అర్థం చేసుకుని క్షమించేసింది అని తప్ప ద్వేషభావాన్ని పెట్టుకోవాలి. అంతే క్షమించటము అటాపిక్ అంతే తప్ప ద్వేషం పెట్టుకోవాలి. దేవుడి దగ్గర లోక వ్యవహారం, ఇక దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు అంటే ఈశ్వరారాధన సందర్భంలో ద్వేషము ఉండరాదు అని వేరుగా చెప్పవలన అలాంటి చాలా పూర్వంలో భక్తులు ఉన్నాడు. ఆయన దేవుడి గురించి తపస్సు చేశాడు. ఎందుకు తపస్సు చేశాడంటే ఆయన లేబర్ అడిగే ద్వేషం, ఆయన పక్కన ఉన్నవాడు అడిగే ద్వేషం, వాడే లోపల చేశాడు. దేవుడి గురించి తపస్సు చేశాడు. దేవుడు కనబడి భక్తాన్ని ఏం కావాలని కోరుకోవాలి. దేవుడంటే ఒక దేవత ప్రార్థించాడు, దేవత ప్రత్యక్షం ఏం కావాలని కోరుకోమంటే నాకు నాకు ఏమిస్తావో దాన్ని రెట్టింపు మాకు నేమకి ఇవ్వాలి, అది నీకు అంగీకారాలంటే నేను సరే కాదు. నీకు ఏమిస్తే దానికి రెట్టింపు ఆ నేమకి ఇవ్వాలి కోరుకో. నాకు ఒక కన్ను పోవాలి అంటే మీరు ఒక కన్ను ముందుకుంటుంది నేమకి రెండు కోరుకు, అది ఒకటి కోరుకు. రెండో కోరిక ఏమిటంటే మా ఇంటి ముందు మనిషి నిలువెత్తు లోతు గొయ్యం ఒకటి ఉండాలి ఎత్తున్నది. రెండవ మన ఇంటి ముందు నిలువ లోతు గొయ్యి ఉంటే పక్కింటి వాడి ముందు ఎంత గొయ్యి ఉంటుంది, రెండు నీళ్ళు రెండు లోతు గొయ్యి ఉంటుంది. ఇది ఉండడానికి పోతే వాడికి రెండు గొడవ అది ఆయన ఆ దేవత రావడం. శత్రు నాశం అనే మాట మీద అధ్యాత్మ సాహిత్యంలో ఈశ్వరుని ప్రార్థించే సందర్భంలో ఎక్కడ వచ్చినా ఆ శత్రువులో అంతఃశత్రువులే, ఇంకా వేరే శత్రువులు ఎవరు లేరు. సో ద్విషోజహి అని ఉంటుంది ప్రార్థన, ద్విషోజహి యశోదేహి ద్విషోజహి అని అలాగే ప్రార్థన ఉంటుంది. యశస్సుని మంచిది ద్విషాహి ద్విషాహి శత్రువులను జహి సంహరించుము అని ప్రార్థన. ఇక్కడ ఎవరు శత్రువు అంటే కామక్రోధాల శత్రువులే శత్రువు. ఎక్కడ అధ్యాత్మ సాహిత్యంలో శత్రువు అంటే అంతఃశత్రువులే శత్రువు. హృదయంలో గాలి ఉండే అలీషక్ వర్గంలో ఉన్న భావాలు శత్రువులు ఉన్నారు మన హృదయంలో. కామక్రోధ లోకమోహ మద మాత్సర్యము అవే శత్రువు, వాళ్ళని సంహరించమయ్యే ప్రార్థన. ఆ శత్రు శబ్దానికి అర్థమే మొత్తం సాహిత్యంలో ఎక్కడ మీకు శత్రు శబ్దము కనపడినా ఆ విధంగానే దాన్ని భావన చేసుకోవాలి తప్ప శత్రువులు అంటే నిజంగానే మనకంటే భిన్నంగా ఎవరో శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ నాశనం ఇవ్వడం కోసం దేవతను ప్రార్థిస్తున్నాము అని వాళ్ళనుకోవడం చాలా అది భక్తి యొక్క లక్షణమే కాదు. కాబట్టి అమర్షము అసహిష్ణుత అనేది భక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదు. ఎప్పుడు కూడా భక్తుల హృదయము చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. భక్తుల హృదయంలో వేడి ఉండకూడదు. వేడి అంటే ఏంటి? ప్రేమ చల్లదనం, ప్రేమ చల్లదన, చల్లదనం అంటే ప్రేమ, వేడి అంటే ద్వేషం. సో భక్తుల హృదయంలో వేడి ఉండకూడదు, ద్వేషం యొక్క తాపము ఉండకూడదు, ప్రేమ యొక్క చల్లదనమే ఉండాలి. ఎందుకంటే దేవుడు చల్లదనంగా ఉంటేనే దేవుడు ఉంటాడు. ఆ హృదయంలో వేడి ఉంటే ఉండడు. ఆయనకి వ్యసనకాలం ఉంటే ఆయనకి సమస్య, వేడి ఇష్టపడదు. అంచేతనే ఆయన కైలాసం మీద మఠాలు పెట్టాడు కదా, చల్లదనం ఉండాలి, వేడి తట్టుకోలేడు. కాబట్టి సో టైం సమయంలో
దాని మీద వర్క్ చేసి పెట్టాను, ఎప్పుడో వర్క్ చేశాను. చేసి ఇవన్నీ రోమన్ ట్రైన్స్ కదా, హృదయానికి సంబంధించిన లక్షణాలు, అందుకోసం వాటిని మీ ముందు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాను. అమర్ష అసహిష్ణుత అది ఉండాలి. భాష్య భయం త్రాస
ఇన్నప్పుడు రాత్రి రావడానికి పరిచయం అయ్యాడు, గర్వం చెప్పుకుంటే రాత్రి పరిచయం అయ్యాడు. ఈశ్వరుడే కృప, ఆ రాత్రి మందు ఇచ్చాడు. ఆ మందు వేసుకుని కొంచెం నన్ను పాలిస్తే కొంత కొంత అవసరం తగ్గి ఆ జ్వరం యొక్క పీడ తగ్గినట్టు అనిపించింది. ఓహో ఈశ్వర కృప, ఉన్నాడు జ్వరం తగ్గింది, ఈశ్వర కృప అని ఈశ్వర కృప. అది శరణాగతి అవుతుంది తప్ప భయపడుతుంది, భవిష్యత్తు గురించి భయపడుతూ కూడా అది ఇన్సెక్యూరిటీ అన్నది భక్తికి విరుద్ధము, అది ఉండకూడదు. సో దాని మీద నేను చాలా విస్తారంగా అయితే చెప్పాను, ఇంకొంచెం అదే కొంచెం దాన్ని ప్రస్తావిస్తాను. అసలు మనిషికి ఆ భయం అంటే సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, పులి పాము ఆ భయం కాదు, సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు మీరు కూర్చుని ప్రార్థన చేశాను అనుకోండి, ఎవరి ఓ దేవుడా నాకు పులుల గురించి భయం లేకుండా రక్షించుకుంటే పులులు ఎక్కడ ఉన్నాయంటే లోపల ఎప్పుడున్నా పులు పుల్లని పోయాయని టైగర్ ప్రాజెక్ట్ పెట్టి వాటిని రక్షించే ప్రయత్నం గుర్తు చేస్తుంది. లేదా పులులు ఎక్కడున్నాయి, మీరు ఏదైతే శిశైలం అడవుల్లో వెళ్తే పని చేయించాలి ప్రార్థన. మీరు ఎప్పుడు వెళ్ళదాయాలు చేసి ఎవరు వెళ్ళిన తగ్గ బస్సులు పొద్దులు వెళ్ళాలి, ఏ పులి మీ పులి వస్తుంది, పులుల నుంచి కాపాడు, పాము నుంచి పాము ఉంది, పాములన్నీ పోయి ఎక్కడ లేదు, ఎక్కడైనా మీకు తోటపల్లి శాంతాశ్రమానికి వెళ్తే పాము నుంచి కాపాడుకుని ఒక ప్రార్థన చేసినా కూడా శోభగా వస్తుంది, అక్కడ ఏవో కొన్ని పాములు ఉంటాయి. కాబట్టి అవి అవి ప్రార్థనకి సందర్భమే కాదు, ఆ సందర్భాలు ఒకటి ఉండి మీకు లేవు. ఇప్పుడు భయం అంటే సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, మానసిక అభద్రత భావన, ఇది మనుషులు చాలా ఇంపార్టెంట్. మనుషులు ప్రతి వాడికి సన్యాసి కూడా ఎవరో ఇల్లు వాళ్ళు పెట్టి సన్యాసం మనకు లోపం వస్తున్నాడు చూసి మళ్ళీ అధ్యాపిస్తా తొందరగా ఉంటాం, ఆటంకంగా గెలవచ్చు, ఒక కాలనే పడ్డా ఒక ప్రయోగం అని అనుకుంటే వెంటనే ప్రయోగించు. సో సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ సన్యాసికి అక్కడ గృహస్థుడు గృహస్థుడు కూడా వీళ్ళు చూడకపోతే నా ఉద్యోగం వాళ్ళు చుట్టూ ఉంటారు దాన్ని చూడకూడదు, భయం అందరికీ సవాలు చూసేందుకు బాగానే కాదు, పాయింట్ భయం అందరూ ఉంటుంది. సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అది ఎందుకు ఉంది, దాని హేతు వెళ్ళి పట్టుకుని ఆ హేతుని దాన్ని అడ్రస్ చేసి దాని నుంచి బయటపడిపోతే కానీ అది భక్తికి అది సపోర్ట్ కాదే కాదు. నిజానికి భక్తుడము అని అనుకుంటూ మనం భక్తిని అభ్యాసం చేస్తున్నట్టు కాదు, ఈ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ నుంచి మనం బయటపడిపోవాలి. భక్తి అనే సాధనము మనకి సపోర్ట్గా తీసుకుని భయం నుంచి బయటపడిపోవాలి. అసలు ఎందుకు అభద్రత ఎందుకు అవుతుంది అంటే మీరు భవిష్యత్తు గురించి భావన చేసుకునే అభద్రత ఇన్సెక్యూరిటీ. వర్తమానంలో ఇన్సెక్యూరిటీ ఉండదు, గతాన్ని గురించి ఇన్సెక్యూరిటీ అసలే ఉండదు. గతానికి ఇన్సెక్యూరిటీ ఉంది, ఇంకా అయిపోయేది అయిపోయింది, భవిష్యత్తు గురించే ఇన్సెక్యూరిటీ ఉంది. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అంటారు, ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అంటే అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీయే, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫిజికల్ ఇన్సెక్యూరిటీ. ఫిజికల్ థ్రెట్ కాదు టాపిక్ కాదని చెప్పేశారు కదా, సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు సపోజ్ మీకు బస్సులో ఏదో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీళ్లు కాచుకుని తాగి తాగండి, లేకపోతే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పారనుకోండి, అది భయమా? అది భయం కాదు, అది తెలివితే ఇంటెలిజెన్స్, అది భయం కాదు. నేను లోపం వస్తే అనుకుంటున్నాను అన్నది అది ఫిజికల్ ఇన్సెక్యూరిటీయా సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ? చెప్పండి, సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, ఫిజికల్ ఇన్సెక్యూరిటీ కాదు. ఆ రోగం వస్తే అనుకుంటున్నాను భయపడుతూ ఉంటున్నాడు, ఇంకా రోగం కాకుండానే అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ. ఎప్పుడు